హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మండే బాక్సాఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. పండగ సినిమాల తర్వాత బాక్సాఫీస్ కి సరైన వీకెండ్ పడలేదు. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ప్రతి సినిమా పెద్దగా పర్ఫామ్ చేయకుండానే వెళ్లిపోయాయి. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు మొత్తానికి టాలీవుడ్ కి కంబ్యాక్ గా నిలిచాయి. బట్ దీనికి యూనానిమస్ స్టాక్ పడకపోవడం వల్ల కలెక్షన్స్ లో ఆ జోరు కనిపించలేదు. రెండు తెలుగు సినిమాలైన గామి అండ్ భీమా సాటర్డేతో పోల్చితే సండే డ్రాప్ అయ్యాయి. బట్ ఉన్నంతలో ప్రేమలు మూవీ కాస్త పర్వాలేదు అనిపించింది. డే 3 వచ్చిన కలెక్షన్స్ తో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అనుకున్న గామి ఫిల్మ్ డ్రాప్ అవడం ఒకింత షాకింగ్ అనే చెప్పాలి. వీటితో పాటు హిందీలో షైతాన్ ఫిల్మ్, మలయాళంలో మంజుమెల్ బాయ్స్ ఎంత కలెక్ట్ చేశాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు. ముందుగా శైతాన్ విషయానికి వస్తే, సౌత్నాథ్ ఫ్లేవర్స్ ని మిక్స్ చేస్తూ తీసిన ఈ ఫిల్మ్ ప్రెజెంట్ అన్ఎక్స్పెక్టెడ్ రన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటుంది. డే 1 ఇండియాలో 15.2 crore నెట్, డే 2 19.18 crore నెట్, అండ్ డే 3 21 crore పైన నెట్ ని కలెక్ట్ చేస్తూ డే బై డే గ్రోత్ చూపిస్తున్న ఈ ఫిల్మ్ 3 days కి గాను 55 crore పైన నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. వరల్డ్వైడ్ గ్రాస్ 80 crore దాటింది. చూస్తుంటే ఫుల్ రన్ లో 150 crore మార్క్ ని ఈజీగా దాటేలా కనిపిస్తుంది. మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి. అజయ్ దేవగన్ ని మినిమం గ్యారంటీ హీరో అని ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేసింది శైతాన్ ఫిల్మ్. ఇక మంజుమెల్ బాయ్స్ విషయానికి వస్తే, ఈ సినిమా ఫిబ్రవరి 22 రిలీజ్ అవగా రోజు రోజుకి కలెక్షన్స్ ని పెంచుకుంటూ కేరళ తమిళనాడు ఓవర్సీస్ అని తేడా లేకుండా ఇరక్కొట్టేస్తుంది ఈ ఫిల్మ్. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 150 crore గ్రాస్ ని దాటేస్తూ లూసిఫర్ అండ్ పులిమురుగన్ వంటి సినిమాని బీట్ చేసిన ఈ ఫిల్మ్ మరో 30 crore గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ గా ఉన్న 2018 ని కూడా బీట్ చేస్తూ అక్కడ న్యూ ఇండస్ట్రీ హిట్ గా అవతరించబోతుంది. ప్రెజెంట్ ఉన్న ఊపు చూస్తుంటే మాలీవుడ్ కి ఫస్ట్ 200 crore మూవీ అయ్యేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మరి తెలుగు వర్షన్ ని తీసుకొస్తారో లేదో చూడాలి. ఇక భీమా విషయానికి వస్తే, డే 2 తెలుగు స్టేట్స్ లో 10 crore పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 96 lakh షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డ్రాప్ అయింది. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 1.60 crore, సీడెడ్ లో 75 lakh, అండ్ టోటల్ ఆంధ్రలో 1.8 crore షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.15 crore చేరుకుంది. గ్రాస్ 7 crore రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 45 lakh షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 4.6 crore చేరుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 8 crore దాటింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 crore కావడంతో మరో 7.4 crore షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. యాక్చువల్లీ సినిమాకున్న టార్గెట్ బట్టి వర్కింగ్ డేస్ లోనే స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాలి, బట్ ఈ సినిమా చూస్తే సండేనే డ్రాప్ అయింది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక గామి విషయానికి వస్తే, డే 2 తెలుగు స్టేట్స్ లో 1.69 crore షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 1.4 crore షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డ్రాప్ అయింది. సినిమాపై ఉన్న హైప్ కి సండే డ్రాప్స్ ని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ 3 days కి గాను నైజంలో 3 crore షేర్, సీడెడ్ లో 85 lakh, అండ్ ఉత్తరాంధ్రలో 62 lakh షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగానే పర్ఫామ్ చేయగా ఈస్ట్ లో 50 lakh, వెస్ట్ లో 29 lakh, గుంటూరులో 33 lakh, కృష్ణాలో 30 lakh, అండ్ నెల్లూరులో 22 lakh షేర్ ని కలెక్ట్ చేయగా 3 days షేర్ తెలుగు స్టేట్స్ లో 6 crore దాటింది. గ్రాస్ 11 crore రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 lakh, అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 2 crore షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 8.8 crore చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 17 crore రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 crore కావడంతో మరో 2.20 crore షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. సో మండే వచ్చే కలెక్షన్స్ తో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటనట్టే. బట్ వర్కింగ్ డేస్ లో ఖచ్చితంగా హిట్ మార్క్ ని ఎందుకోబోతుంది ఈ ఫిల్మ్. మరి సూపర్ హిట్ వర్డిక్ ని అందుకుంటుందో లేదో చూడాలి. మీరే అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మండే బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ 4 సినిమాలు ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.